జై వాసవి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. క్యాలెండర్ ఆఫ్ ది ఈవెంట్స్ రిపబ్లిక్ డే వేడుకలు. అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి తిరివీధి వేణుగోపాల్ గారి శుభాకాంక్షలు. విసిఐ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగరవేసిన అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వాసవి ఐతారాములు. రిపబ్లిక్ డే వేడుకల్లో వాసవి క్లబ్బులు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్. V203A జిల్లాలో 6 క్లబ్బుల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి తిరివీధి వేణుగోపాల్ గుడ్ విల్ విజిట్. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ రిపబ్లిక్ డే వేడుకల్లో వాసవి క్లబ్బులు. దేశ 72వ గణతంత్ర దినోత్సవాన్ని యావత్ జాతి జరుపుకుంటున్న నేపథ్యంలో వాసవి క్లబ్బులు ఈ కార్యక్రమాల్లో అత్యంత దేశభక్తితో పాల్గొన్నాయి. గణతంత్ర వేడుకలను వాసవియన్లు ఘనంగా నిర్వహించి తమ దేశభక్తిని మరోసారి చాటారు. దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిన దేశ రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమలులోకి వచ్చిన రోజు మాత్రం 1950 జనవరి 26 మాత్రమే. దీన్నే గణతంత్ర దినోత్సవంగా అంటే రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ దేశంగా అవతరించింది. భారతదేశంపై సర్వ అధికారాలు దేశ ప్రజలలో ఇమిడి ఉంటాయే తప్ప అన్యులకు అధికారం ఉండదు. ఆ రోజు నుంచే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. క్యాలెండర్ ఆఫ్ ది ఈవెంట్స్ లో భాగమైన రిపబ్లిక్ డేని మన వాసవియన్లు కోలాహలంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేశారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకొని హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జెండా వందనం జరిగింది. అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వాసవేన్ ఐతారాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసి రిపబ్లిక్ డే ప్రాధాన్యంపై క్లుప్తంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇంకా V102A జిల్లా గవర్నర్ బాదం కళావతి, జిల్లా ఆఫీసర్లు, విసిఐ సిబ్బంది పాల్గొన్నారు. గాల్వాన్ లోయలో గత ఏడాది చైనా చొరబాటును నిరోధించే విరోచిత పోరాటంలో అసువులు బాసిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ భరతమాత అనుంగు పుత్రుడు కల్నల్ సంతోష్ బాబుకు దేశ 2 అత్యున్నత శౌర్య పథకం మహావీర చక్ర ప్రకటించడం పట్ల వాసవేన్లు హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని అధ్యక్షులు వాసవి తిరివీధి వేణుగోపాల్, కార్యదర్శి పాతా సుదర్శన్, కోశాధికారి ఆర్ రవిచంద్రన్ వాసవియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న వాసవి క్లబ్లు నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుక దృశ్యాలు.
ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్. V203A జిల్లాలో 6 క్లబ్బుల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుడు వాసవ్యన్ తిరివీధి వేణుగోపాల్ గుడ్ విల్ విజిట్. అంతర్జాతీయ అధ్యక్షుడు వాసవ్యన్ తిరివీధి వేణుగోపాల్ V203A జిల్లాలో 6 క్లబ్బుల పరిధిలో సృహద్భావ పర్యటన చేశారు. 3 క్లబ్బుల కొత్త కార్యభాగాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఒక చిన్నారి ప్రాణాన్ని నిలిపేందుకు తన చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. ఆయన మనసుకు నచ్చిన అమ్మకు గౌరవం కేంద్రాన్ని ఆవిష్కరించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనవరి 24 ఉదయం మొదటగా తన స్వస్థలం జంగారెడ్డిగూడెం నుంచి నేరుగా మచిలీపట్నం చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాసవ్యన్ తిరివీధి వేణుగోపాలకు జిల్లా గవర్నర్ వాసవ్యన్, కొత్త ముక్తేశ్వరరావు, కేబినెట్ సెక్రటరీ వాసవ్యన్, మోదడుగు విజయలక్ష్మి, వాసవి క్లబ్ మచిలీపట్నం, వనిత మచిలీపట్నం, కపుల్స్ మచిలీపట్నం వాసవ్యన్లు స్వాగతం పలికారు. మూడు క్లబ్బులు కలిసి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఒక పేద ఆర్యవేశ కుటుంబంలో లివర్ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 4 నెలల చిన్నారికి అంతర్జాతీయ అధ్యక్షుడు వారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ పేర్ని నాని సమక్షంలో ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం సహాయ నిధి నుంచి అంతకుముందే మంత్రి కృషి కారణంగా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించగా, మచిలీపట్నం 3 క్లబ్బుల నుంచి లక్ష మేర సేకరించిన మొత్తాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు మున్సిపాలిటీలో తాత్కాలికంగా పనిచేస్తున్న ఆ చిన్నారి తండ్రికి అందజేశారు. చిన్నారి పరిస్థితి విని చెల్లించిన వాసవ్యన్ తిరివీధి వేణుగోపాల్ VCI నుంచి 25,000 ఆర్థిక సహాయం ప్రకటించగా, మంత్రి పేర్ని నాని మరో 25,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆ కుటుంబం వాసవి క్లబ్కు కృతజ్ఞతలు తెలిపింది. ఒక కన్న తల్లి కడుపు కోతను అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో స్పందించిన మచిలీపట్నం క్లబ్ను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు. మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్లిన అంతర్జాతీయ అధ్యక్షులు జిల్లా గవర్నర్తో పాటు వివిధ కార్యక్రమాల్లో రాత్రి పొద్దుబోయే వరకు పాల్గొన్నారు. వాసవి క్లబ్ బేతవోలు కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో అంతర్జాతీయ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా గవర్నర్ కొత్త ముక్తేశ్వరరావు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్బు అధ్యక్షులుగా ఉడా ధనుంజయ, కార్యదర్శిగా తిరివీధుల సతీష్ కుమార్, కోశాధికారిగా గునుపూడి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. గోసేవ, ఇతర సేవా కార్యక్రమాల్లో అంతర్జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రేటర్ బోతవోలు పూర్వ కార్యవర్గం గోళ్ల నాగేశ్వరరావు, పబ్బిశెట్టి ప్రసాద్, ఉడా ధనుంజయ పాల్గొన్నారు. వాసవి క్లబ్ వనితా విదర్భ వాసవ్యన్ల ఆధ్వర్యంలో గుడివాడ బస్టాండ్లో అమ్మకు గౌరవం క్యాబిన్ను అంతర్జాతీయ అధ్యక్షులు తిరివీధి వేణుగోపాల్ ఆవిష్కరించారు. పెరుమాళ్ల కేశవరావు, డాక్టర్ సుగుణా దంపతుల ఆర్థిక సహాయంతో అమ్మకు గౌరవం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ అమ్మల గౌరవాన్ని కాపాడే ఈ కార్యక్రమం తన మనసుకు నచ్చిన కార్యక్రమమని, 2021 పెద్ద ఎత్తున మన వాసవి క్లబ్స్ అమ్మకు గౌరవ క్యాబిన్లు నెలకొల్పనున్నాయని చెప్పారు. వనితా విదర్భ వాసవ్యన్లు ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, పేదలకు చీరల పంపిణీ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వాసవి క్లబ్ గుడివాడ కపుల్స్, గుడివాడ క్లబ్ నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి. కపుల్స్ క్లబ్ అధ్యక్షులుగా బత్సు జగన్ వెంకట మురళీకృష్ణ, కార్యదర్శిగా కంకటి హరినాథ్ బాబు, కోశాధికారిగా నలిశెట్టి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ కార్యవర్గం కోట సూర్య వెంకటరాము, కంశెట్టి హరినాథ్ బాబు, నీలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వాసవి క్లబ్ గుడివాడ ప్రమాణ స్వీకారంలో అధ్యక్షులుగా పెరుమాళ్ల షణ్ముఖ శ్రీగుప్త, కార్యదర్శిగా దోసపాటి హరిప్రసాద్, కోశాధికారిగా ఎండూరి రాజేష్, హనుమాన్ బాధ్యతలు స్వీకరించారు. క్లబ్బు పూర్వ అధ్యక్షుల కమిటీ చైర్మన్ బొగ్గరపు తిరుపతయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
అంతర్జాతీయ అధ్యక్షుని సృహద్భావ పర్యటనలో భాగంగా దాదాపు ప్రతి క్లబ్బు ఆధ్వర్యంలో పేదలకు చీరలు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. క్లబ్బుల వివిధ సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన అంతర్జాతీయ అధ్యక్షులు వాసవ్యన్ తిరువీధి వేణుగోపాల్ ఆయా క్లబ్బు కార్యవర్గాలను అభినందించారు. కార్యక్రమాల్లో రీజియన్ చైర్మన్ ఎండూరి సురేష్, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు. నేటి నిత్యవార్త సమాహారం ఇంతటితో ముగింపు. రేపటి మిషన్ టుడేతో మళ్ళీ కలుద్దాం. జై వాసవి, జై జై వాసవి.